ఈ వీడియోలో వచ్చే పాత్రలు, కనిపించే సన్నివేశాలు, వినిపిస్తున్న సంభాషణలు పూర్తిగా అన్ని కల్పితమైనవి మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. మీ సాయ్ విలేజ్ కిడ్స్. పొద్దెట్లన్న చేసి రెండు గువ్వలు, రెండు కంజులు, రెండు బుర్కలు. అబ్బా, ఎండ బాగొట్టకపోతే ఒక కుందేలును కూడా షికారు చేద్దాంరా. అవురా సాయిగా, నీ ఏజెం రెండు గువ్వలు, రెండు కంజులు, రెండు బుర్కలు ఏమన్నా సరిపోతాయారా? అరే గువ్వ గుద్ద సీన్గా, మనం తినుకుంటే కూర్చుంటే 30 గువ్వలైనా మనకు సాలైరా వారి, అర్థమైందా? ఏ పార మరి ఎటననేసి ఎన్నన్న కూడదంపా. పా మెల్లగవారా సాయి, మెల్లగవారా, మెల్లగ మెల్లగవా. అబ్బాయి మాట్లాడు రషీల్గా, కుట్రా కుట్రా, అదే కుట్ర. అబ్బా చూసినారా, అబ్బా నూకుతా రషీన. లివ్వద్రా దేవుడా, లివ్వద్రా నూకుతారు. గులేదేమో బాగలేదు, ఒక్క గువ్వనన్నా కొట్టకపోతే రషీన్గా. అవే సీనన్న, సాయన్న, నా కొడుకు ఇట్లా కనబడ్డదా? మీ కోడారా, ఈ కోడ ఎట్లుంటదరా? నీ లెక్కనుంటదన్నా. అవురా పోడా, వాడు బర్రెలాగా ఉన్నాడంటే ఇప్పుడన్నా నమ్ముతాడు, నువ్వేందిరా కోడిలాగా ఉన్నదంటున్నావు, ఇప్పుడన్నా నమ్ముతాడా? పోన్ రషీన్గా, సొంబగాడు అనుకుంటా. ఆయన నీ పేరేంద్రా పోడా? కాదేం పేర్రా పోడా, బజ్జీలు తెలుకునే నూనె లెక్క. మా గల్లీలో మొత్తం తెలియడానికి ఎట్లనే పెట్టిరే నా పేరు. ప్రపంచం ఖరాబ్ అవుతుంది. నా కోడి అయ్యిందన్న. దానికి మేమేం చేయాలి మళ్ళా? నింకపో, నేను చిన్నోన్ని కదన్నా. అయితే ఏ మాటలు పెద్ద పెద్దగా మాట్లాడుతున్నావు కదరా, నింకపో మళ్ళా. ఏ నాకు కోడి నాకు కావాలి, నేను నాకు నింకి ఉండే. అవురా పోడా, మొన్న మా శ్రీనగర్లో తాత చచ్చిపోతే నడవలేడు, నువ్వు ఈ కోడి పోతే ఏడుస్తున్నావేం రాబాయ్? ఏ ఓకే, శ్రీనగర్ తాత గుడ్డు పెడతాడా, మా కోడి గుడ్డు పెడతాది. అయిపో. ఏం రో మాటలు పెద్దగానే మాట్లాడుతున్నావు కానీ, అవురా నాన్నగా, నీ కోడి అసలు ఆడబోయిందిరా అసలు? పొద్దు పొద్దుగా నేర్చుకోవట్టు నేను ఊళ్ళో అటుపోయింది ఏమో. సరేరా నాన్న, ఇప్పుడు అటు ఏదమంటావు నీ కోడి గురించి? ఎట్లా చేయండి సాయన, మా కోడి నీకు ఇండి, నీకు ఖర్చులకు ఇస్తా కానీ పైసలు. అవురా సాయుడు పైసలు ఇస్తా అంటున్నారా, ఎటన కూడి నింకిద్దాం, ఎటు వేద్దాం? ఆగ్రసీన, నేను ఎట్లనే చేస్తా కానీ జర్రాగ్రా నాన్నగా, నీకు ఒకటి చెప్తా. అవురసీన, ఇప్పుడు మీ ఇంట్లో ఇళ్ళకి పోదాంరా, మీ ఇళ్ళలో కోడి మీద కదా నీత, అది మీ ఇంటింటికి పోదాంరా, వాళ్ళ ఇళ్ళలో చూద్దాం. ఇప్పుడు ఓళ్ళ ఇంట్లోనన్నా ఆయన కోడి చికెన్ కోసినట్టుగా అనిపించింది అనుకో, అందరు కూరలో వాళ్ళు స్మెల్ చూద్దాం, వాళ్ళ ఇంట్లో స్మెల్ చూద్దాం, వీళ్ళ ఇంట్లో స్మెల్ చూద్దాం, ఓళ్ళ ఇంట్లో స్మెల్ వచ్చింది అనుకో, అప్పుడు నీ కోడి దొరుకుతుందిరా, ఇది మాత్రం పక్కేమంటావు రషీనా? సర్నే సాయన, నువ్వు చెప్పినట్టు చేద్దాం, ఎవరి ఇంట్లో నా కోడి ఉంటే అలా గుద్ద వల్ల కొడదు, అలా గుద్ద వల్ల కొడదు. కోపంలో పని పోలేవా? చేసుకుంటాం, వీకెండ్ పోలు మంచిగా అన్నం చేసుకుంటే అవి తెచ్చి పెడతాడు. ఏమ్మా మా కోడికి ఇట్లా వచ్చిందా ఇక్కడ పొల బిడ్డ? ఇగో ఈ పొలగాందేనమ్మా. ఏమో బిడ్డ కనిపించలేదు, ఊరు తిరిగారు బారకాలు ఉన్నాగా నన్ను అడుగుతారు. ఇది కూడా కరెక్టేనమ్మా. ఏమ్రా అట్లా మాట్లాడుతురు? ఏ కాదరా, మేమే అవలగలము, కుసున్న అమ్మలు కడుగుతున్నాం కానీ ఊరు తిరిగి అవలగాల కడగకొచ్చినాం. అయిపో. అంటే ఊళ్ళ మీద తిరిగి అవలగాల కొడుతున్నామారా మీకు? ఏ నిజమే కదన్నా, చూస్తే అట్లనే ఉన్నావు. నిజమే సాయన్న, పోదంపా. సరేనేమో పోయేస్తాం మరి. ఇగో
పోనే సరన్న నువ్వు ఇట్లకేన పోయే సాయన నువ్వు ఇట్లకేన పోయే నేను ఇట్లకేన పోతుంది సరన్న తిని నాన్నయ్య నువ్వు చెప్పింది కరెక్ట్ రా నాన్నయ్య నేను ఇట్లా పోతా నువ్వు ఇట్లా వర నాన్నయ్య తిని నువ్వు ఇట్లా వర సరే సరన్న మరి రాండి खर्चल पैसा गी को गिंतना खर्च पैसा सायना पैसल सीना पैसल नोतना ఇంతగానం తిరుగుతే గివ్యార హలో అందరికీ నమస్తే మేము మీ సాయి విలేజ్ కిడ్స్ ప్రతి ఒక్కరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారాలు ముందు ముందుగా నా వీడియో అయితే ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుతున్నాను అలాగే ఈ వీడియో కొద్దిగా నేచురల్ గా తీశాను ఎందుకంటే యాక్టర్స్ కూడా లేరు ఎందుకంటే ఇప్పుడు మా సోపర్ చేసే శ్రీనివాస్ గాని ना कैमरामैन श्रीमन गानी इप्ड वाल टेन्त एग्जाम इक वाल एग्जाम अंदा को स्लोगा दीकटा वीडियोस इक अरकू पिल तो नीन वीडियो दीसे वाल इंकोटी टेन्त एग्जाम रासे प्रती आल द बेस्टी को लाइक साई विलेज किड्स सब्सक्राइब थैंक यू सो मच बाय।